అయితే మన గ్రామ పంచాయతీలో నాగులపేట గ్రామ పంచాయతీలో మొన్న మొన్ననే సర్పంచ్ పదవులు స్వీకరించినారు భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి పరిపాలన గురించి కొన్ని వ్యాఖ్యలు చెప్పడం జరుగుతుంది. భాస్కర్ రెడ్డిపై ఎటువంటి లేదు రిమార్కు, భాస్కర్ రెడ్డిపై ఎటువంటి రిమార్కు, భాస్కర్ నిర్మించి పార్కు భాస్కర్ నిర్మించినందుకు పార్కు ప్రజలు వేశారు భాస్కర్ రెడ్డి గారికి గొప్ప పరిపాలన దక్షుడిగా మార్క్ గుణి గుణి చెప్తే వస్తుంది ఇంకా. అయితే 30 రోజుల ప్రణాళికలో భాగంగా భాస్కర్ రెడ్డి గారికి ప్రభుత్వం పురస్కరించి సన్మానించింది. అయితే భాస్కర్ రెడ్డికి పురస్కారం రావడానికి నాగులపేట ప్రజలు సహకరించారని పురస్కారం అందుకున్న భాస్కర్ రెడ్డి నాగులపేట ప్రజలకు చెప్పాను నమస్కార్. అయితే ఒకవేళ గ్రామ పంచాయతీ అవార్డులలో అవార్డు ఇస్తే భాస్కర్కి వస్తుంది ఆస్కార్. లస్కర్ బోన అయితే సహాకి ఎదగాలని ఆశిస్తున్నాం భాస్కర్. అయితే మన భాస్కర్ రెడ్డి గారు అవలయన్స్ ఏసి పీపుల్స్ పల్స్ పట్టుకొని పొలిటికల్ లైన్లోకి వచ్చి చివరిగా సర్పంచ్ అనే పవర్ సంపాదించాడు. ఆ తర్వాత మన భాస్కర్ రెడ్డి గారు అవినీతిని నిర్మూలించు, భాస్కర్ రెడ్డి బావ గారు అభివృద్ధి ఫలాలను పంచు, నాగులపేట అభివృద్ధిని పెంచు, నాగులపేట అభివృద్ధిని వేగంగా దంచు. ఆ తర్వాత అయితే మన భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ కలువలు పెంచి సవలు కప్పుకున్న భాస్కర్ రెడ్డి గారికి నా యొక్క వందనం. కలువ అంటే పువ్వు అన్నట్టు. అయితే భాస్కర్ రెడ్డి అంటే కేబీఆర్, కే అంటే కేదెడ్డి, బి అంటే భాస్కర్ రెడ్డి. కానీ ఇప్పుడు కేబీఆర్ అంటే కల్వకుంట్ల భాస్కర్ అంటున్నారు. ఇప్పుడు కేబీఆర్ అంటే కల్వకుంట్ల భాస్కర్, కొందరు కేబీఆర్ అంటే కొందరు ఆ కల్వకుంట్ల భాస్కర్ రెడ్డిని కొందరు ఏమంటున్నారంటే అభివృద్ధి రెడ్డి అంటున్నారు, డెవలప్మెంట్ రెడ్డి అంటున్నారు. అయితే మన భాస్కర్ రెడ్డి గారు నాగులపేట గ్రామ పంచాయతీలో మన కేసీఆర్ గారు మొన్న జగన్ ఎన్నికలలో 40% ప్రభుత్వం ఏర్పడేస్తే, మోడీ గారు 37% ఏర్పడేస్తే, మన భాస్కర్ రెడ్డి గారు 62% ప్రభుత్వం ఏర్పడేస్తారు. సో వాళ్ళ మోడీ మీద కేసీఆర్ మీద భాస్కర్ రెడ్డి గెలిచారని చెప్పడానికి మనం ఆనందిస్తున్నాము. సరిపోతుంది.